హాయ్ ఓర్స్, వెల్కమ్ టు అత్త కోడలు వంటిల్లు. ఈరోజు మనం చేపల కర్రీ చేద్దాము. వీటికి స్పెషల్ ఏంటంటే ములంకాళ్ళు వేసి చేస్తాను. ఇంకొక కళాయి పెట్టుకున్నాను, ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసాను. దీంట్లో కొంచెం పసుపు వేద్దాం, ఒక 1/2 స్పూన్ వేయండి పసుపు. కొంచెం ఓ చిటికెడులాగా సాల్ట్ వేయండి. దీంట్లో మనం ఈ ఫిష్ పీసెస్ని వేయించుకుందాం. లైట్గా వేయిస్తే సరిపోతుంది, ఎక్కువ వేయించక్కర్లేదు. అన్ని ఇలాగా వేసి వేయించుకుందాం. ఇలాగా ఇక్కడ లైట్గా వేయిస్తే చాలా, ఎక్కువ వేయించక్కర్లేదు. ఇలా స్కిన్ ఇలా వైట్గా వస్తే సరిపోతుంది. ఇలా తిప్పండి. నేను 1.5 కేజీ ఫిష్ తీసుకున్నాను. ఇవి ఎర్రచందవలు చేపలు, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవి ఒక పక్కకి తీసుకుందాం సైడ్కి ఒక ప్లేట్లోకి. ఇలా తీసుకుంటే బాగుంటుంది. ఇలా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి ఫిష్ మంచి టేస్ట్గా ఉంటుంది, ముక్క విడిపోకుండా ఉంటుంది. మిగిలిన చేపలు కూడా ముక్కలు ఇలా వేసుకుందాం. ఇవి 1.5 కేజీ, దానికి తగ్గట్టు మనం ఇవి ఏవుతుంటాయి కదా, ఒక నిమ్మకాయ, పెద్ద నిమ్మకాయ అంతా చింతపండు తీసుకొని ఇలా నానబెట్టండి. నానబెట్టి ఇలాగా 2 సార్లు పులుసు, చింతపండు పులుసు తీయండి. ఎంత చింతపండు తెలియట్లేదు అంటున్నారు, అది పులుపు మనం చూసుకొని తీసుకోవాలి. 2 సార్లు ఇలా వాటర్ తీసాక ఇంకా పులుపు చాలదంటే ఇందులో నీళ్ళు వేసి మళ్ళీ పిండుకోవాలి. చేపలు వేస్తున్నా కదా, ఒక 3 ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాను. ఒక టమాటా కూడా పేస్ట్ చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మనం ఈ ఫిష్ వేయించేలోపు ఉల్లి, మేబీ ములంకాళ్ళు ఉన్నాయి కదా, ములంకాళ్ళు ఇలా ముక్కల్లా కోసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసి కొంచెం 1/2 స్పూన్ సాల్ట్ వేయండి. వేసి ఉడకబెట్టండి. ఇది దగ్గరికి ఉడికిపోతాయి, నీళ్ళంతా ఇంకిపోతాయి. అలాగే ఉడికిపెట్టామంటే మన చేపల పులుసులో మనకు వేగం, ములంకాళ్ళు మెత్తగా ఉంటాయి, అందువల్ల ఇలా ఉడబెట్టాలి. ఇది ఒక్కటే కొంచెం ముందు చేయాలి ప్రాసెస్. ఇలా చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది, ఓపికగా చేస్తే బాగుంటుంది. ఈ చేప ముక్కలన్నీ ఇప్పుడు వేయించుకుందాం. చూసారు కదా, ముక్కలన్నీ ఇలా వేయించి తీసుకున్నాం. ఇప్పుడు దీంట్లోని మరొక 3 స్పూన్లు ఆయిల్ వేయండి. మొత్తం 6-7 స్పూన్లు అయితే సరిపోతుంది. ఆయిల్ వేడెక్కుతుంది కదా. ఇప్పుడు మనం తీసుకున్న అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు ముద్ద ఉంది కదా, అవి వేయాలి. 1/2 స్పూను ఇవ్వండి మెంతులు వేయండి, చాలా టేస్ట్ బాగుంటుంది మెంతులు వేయడం వల్ల. ఆయిల్ వేడెక్కింది కదా, మెంతులు చిటపట్లు ఆడుతున్నాయి, మెంతులు వేడుతున్నాయి. మెంతులు వేగాయి. ఇప్పుడు మనం తీసుకున్న అల్లం వెల్లుల్లి ఉల్లిపాయల పేస్ట్ వేద్దాం. చాలా మంచిది కదా, పిల్లలకి ముళ్ళు లేకుండా ఒలిచి పెట్టండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కదా, వర్షాకాలం వల్ల మనం ఇప్పుడు మామూలుగా అందరూ ఫిల్టర్ వాటర్, ఈ వాటర్, ఆ వాటర్ అని తాగుతుంటారు. కాకపోతే మేమైతే ఎప్పుడూ బాయిల్ వాటరే తాగుతాం, వేడి నీళ్ళు మరబెట్టి ఉంచి చల్లారబెట్టి తాగుతాం. కానీ కొంతమంది అలాగ అలవాటు ఉండదు కదా. కనీసం ఈ వర్షాకాలం అయినా అన్నీ వస్తున్నాయి, డెంగ్యూ, మలేరియా ఇవన్నీ ఈ మధ్యన వస్తున్నాయి. అందువల్ల మంచినీళ్ళు, మనం మున్సిపాలిటీ వాటర్ వస్తుంది కదా, అవి ఒక టపాయిలతో మరగబెట్టుకొని వడపెట్టి సైడ్ నుంచుకుంటే మనం రోజు తాగడానికి ఉపయోగపడతాయి. వేడి నీళ్ళ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, అవి నేను ఇంకో వీడియోలో మీకు చెప్తాను.
ఆనియన్స్ వేస్తున్నాయి కదా పేస్ట్. నా ముందు వీడియోలో ఇంచుమించు 300 చిల్లర ఉన్నాయి వంటలు అన్నీను, మీరు చూసే ఉంటారు అనుకుంటున్నాను. చూడకపోతే చూడండి, కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ అన్నీ మీరు చూడడానికి అవుతుంది. గంట సింబల్ ఉంటుంది కదా అది కొట్టండి. ఆనియన్ పేస్ట్ ఒక 2 మినిట్స్ ఇలాగా వేయిద్దాము. ఇది వేస్తుంది కదా, 2 మినిట్స్ అయింది. ఇప్పుడు ఒక పెద్ద టమాటా పేస్ట్లా చేసుకున్నాను, అది వేద్దాం. ఒకటి సరిపోతుంది, ఎక్కువ అక్కర్లేదు. ఇది కూడా 1 మినిట్ వేయించు. టమాటా ఆనియన్ పేస్ట్ ఈ మసాలా అంతా వేగింది కదా. ఇప్పుడు మనం దీంట్లో కారం పసుపు అన్నీ వేసుకుందాం. కర్రీకి సరిపోయినంత పసుపు 1/2 స్పూన్ వేయండి. సాల్ట్ పులిపి వేస్తాం కదా, కొంచెం సాల్ట్ పడుతుంది, 1 స్పూన్ వేయండి. కారం 2 స్పూన్లు వేయండి. ఇవన్నీ ఒకసారి ఇలా కలుపుకొని ధనియాల పొడి 1 స్పూన్, ఎక్కువ మసాలాలు ఏమి అక్కర్లేదు. అల్లం వెల్లుల్లి వేసాం కదా, బాగానే ఉంటుంది. ఇది బాగా వేగింది చూసారా, మసాలా అంతా బాగా వేగింది కదా. ఇప్పుడు మనం తీసి ఉంచుకున్న చింతపండు పులుసుని వేసుకుందాం. ఎంత పులుసు కావాలో చూసుకొని పులుసు తీసుకొని వేసుకోవాలి. మనం ఎక్కువ ముక్కలే కదా తీసుకున్నాం, 1.5 కేజీ చేపలు అవి. అందులో కొంచెం వేసుకుంటే బాగా పులుసు మరిగాక మళ్ళీ చిక్కగా అవుతుంది. చూసారా కలర్ఫుల్గా ఉంది, ఎంత బాగుందో. ఇప్పుడే మనం ఈ పులుసులోని ఉప్పు కారం సరిపోయింది లేదో చూసుకుంటే తెలిసిపోద్ది మనకి. ఇలాగ ఇది 1-2 నిమిషాలు మరిగించుదాం. మరిగిన తర్వాత ములంకాయలు వేద్దాం. సరిపోయింది ఉప్పు కారం అంతా మాకు. ఇది 2 నిమిషాలు మరిగించుదాం మూత పెట్టి. ఇప్పుడు చూద్దాము, 2 నిమిషాలు అయింది కదా పులుసు మరుగుతుంది. ఇంకా మరొక 5 నిమిషాలు మరగాలి. ఈలోపు మనం ఉడికించి ఉంచుకున్నాం కదా ములంకాయ ముక్కలు, ఇవి వేసుకుందాం. ఇలా వేసుకుందాం, వేసి ఒకసారి కలుపుకొని ఈ కొంచెం ఈ ఉప్పు ఆల్రెడీ వేసాము కారం గట్ట మసాలా ఆ ముక్కలు కొంచెం ములంకాయ ముక్కలు పట్టడానికి. ఒక 5 నిమిషాలు ఇలా ఉడికించుదాం. ఇప్పుడు చూసారా ములంకాయలు ఉడికాయి కదా, అది ఆల్రెడీ ఉడికినవే. 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ వేయండి. 1/2 స్పూన్ షుగర్ వేయండి. షుగర్ అయినా బెల్లం ఉన్నా బెల్లం కూడా వేయవచ్చు. ఇలాగా అది వేయడం వల్ల మనకు ఆ పులుపు కారం అన్నీ టేస్ట్ కరెక్ట్గా అడ్జస్ట్గా ఉంటుంది, అడ్జస్ట్ అవుద్ది, మంచి టేస్ట్ వస్తుంది. ఆ మాత్రం స్వీట్ వేయడం వల్ల బాగుంటుంది. 1/2 స్పూనే వేసాను నేను, ఎక్కువ వేయలేదు. ఇప్పుడు మనం పక్కనే ఉంచుకున్నాం కదా ఈ చేప ముక్కల్ని, ఇలా నెమ్మదిగా వేసాను. చెదిరిపోతాయి అనుకుంటే ఇలా చేత్తో ఒక్కొక్కటి వేస్తే బాగుంటుంది. చేపలు కొంచెం వేగమే ఉడికిపోతాయి, ఎక్కువ కలపకూడదు. మనం వేయించిన ఆయిలే కదా,
అవి వేయండి. దీన్ని ఇది బాగుంటుంది, ఇది కూడా పెద్ద చేప ఇది, దాని తల్లది అది. అలా వేసిన తర్వాత ఇలాగా బాగా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలు మనం కలపకుండా మూత పెట్టామనుకోండి, ఈ ఫిష్ మనకు రెడీ అయిపోద్ది. చూసారా, ఇలాగ అంత కరెక్ట్ సెట్ అయినట్టు చేశాక ఒక్కసారి ఇలాగనండి, ఇలా కలిపితే మనకు కరెక్ట్గా సెట్ అవుతుంది. మీడియంలోనే ఒక 10 నిమిషాలు అలా ఉడికించుదాం. ఫిష్ కర్రీ చూసారు కదా, ఇది రెడీ అయింది. ఇప్పుడు మనం పొయ్యి ఆఫ్ చేసుకుందాం. ములంకాడ ఫిష్ కర్రీ రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. అప్పుడప్పుడు పిల్లలకి ఇలా ఫిష్ కర్రీ వండి పెడుతూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.